ఇంకోటి ఇంకోటి చేస్తుంది. ఇప్పుడు టీచర్స్ గురువులు గురువులు అంటారు కదా, ఇప్పుడు టీచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పనికిరాని వాళ్ళు అంటే, నేను ఒక డెరోగేటరీగా అంటలేదు. ఎవరైనా ఒక మనిషి పైకి వచ్చాడంటే టీచర్, ఏ టీచరు ఏ ప్రపంచంలో ఎప్పుడు పైకి రాలి, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ అంతా తెలియని వాళ్ళకి చెప్పడంలో వాళ్ళు గడిపారు. వాడికి స్టూడెంట్ అంత ఇంటెలిజెన్స్ ఉంటాడు, పైకి వెళ్తాడు కానీ టీచర్ ఎందుకు అవుతాడు? ఇప్పుడు టీచర్లు అందరూ నా మీద పగబట్టి నా మీద కేసు పెట్టేసి తప్పకుండా పెడతారు, అలవాటు అయిపోయింది కదా. యా కనీసం ఇది అంత వ్యాలిడ్ పాయింట్, ప్రపంచంలో ఏ టీచర్ పైకి రాలా స్టూడెంట్ లైఫ్. చాలా కరెక్ట్, చాలా వ్యాలిడ్ పాయింట్. నిజంగానే అంటే టీచర్లు పైకి వచ్చారు, వాళ్ళు కరిగిపోయి వాళ్ళు త్యాగం చేసి మీలాంటి విద్యార్థుల్ని పైకి తీసుకొచ్చారు. వాళ్ళకి పైకి రావని తెలుసు కాబట్టి టీచర్ ఉద్యోగంలో స్థిరపడ్డారు. మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ టీచర్స్ నుండి ఒక్కడు ఎప్పుడు ఏమి చేయలేదు, వాళ్ళు ఎవరో తెలియదు ఎవరికి, వాళ్ళు ఏవి ఏ విధంగా క్వాలిఫికేషన్ వాళ్ళు టీచింగ్ చేయడానికి సినిమాల గురించి అనేది బిగ్గెస్ట్ మిస్టరీ నాకు. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అది నంబర్ వన్ ఇన్స్టిట్యూట్ ఇండియా, అది నేను చెప్పేది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.